హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ గార్డనర్ ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లలకు సాధారణంగా చాలామందికి ఫ్రీక్వెంట్గా దగ్గు జలుబు అనేది కామన్గా ఫేస్ చేస్తూ ఉంటామన్నమాట క్లైమేట్ క్లైమేట్ మారగానే క్లైమేట్తో పాటు పిల్లలకి జలుబు దగ్గు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే జలుబు దగ్గు స్టార్ట్ అవ్వగానే సిరప్ ఉంది కదా అని ఎక్కువ సిరప్స్ వాడుతుంటాము ఇలా సిరప్స్ మనం ఫ్రీక్వెంట్గా వాడడం వల్ల వాళ్ళకి ఏమైనా సివియర్గా ఫీవర్లు అలాంటివి వచ్చినప్పుడు సిరప్స్ మళ్ళీ వేస్తే మనం వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్ అనేవి తక్కువగా చూపిస్తాయి కాబట్టి సింపుల్గా ఏంటంటే మనం వామ్ ఒక ఐదారు తులసాకులు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా నీట్గా కడుక్కోవాలన్నమాట మనం వాటిని ఇలా నీట్గా వాష్ చేసిన తర్వాత మనం రోలున్న వాళ్ళు ఓకే రోల్ లేని వాళ్ళు చిన్న బౌల్ ఇలా తీసుకొని ఒక్కొక్క ఆకుని దంచుకుంటూ మనం కొంచెం ఆ ఆకుల్ని మనం పేస్ట్లా తయారు చేసుకోవాలి ఏ అన్ని ఆకులు ఒకేసారి వేసుకుంటే పర్లేదు ఉంటే అలా కాకుండా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటామన్నా ఒక జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా దంచేసుకోవాలన్నమాట ఇలా ఆకులు కొంచెం మనకి పేస్ట్ లాగా ఫామ్ అయ్యే వరకు కొన్ని కొన్ని ఆకులను వేసుకుంటూ దంచుకోవాలి ఇవేంటి అంటే మనం దగ్గు జలుబు ఉన్నప్పుడే కాకుండా వాళ్ళకు కొంచెం కడుపులో డైజెషన్ సరిగా అవ్వనప్పుడు స్టమక్ పెయిన్ అలా ఉన్నప్పుడు కొంచెం అరుగుదల సరిగా లేని వాళ్ళకు కూడా ఇది బాగా వర్క్ అవుతుందండి ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది అనమాట మనం రోజు ఎర్లీ మార్నింగ్ ఒక తులసాకు లేదా వామాకు బ్రష్ చేసుకున్న తర్వాత తిన్నా కానీ మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఓవర్కమ్ అవుతాయి ఇంకా మనకు పరిగడుపును తింటే కడుపులో ఏమన్నా వేస్ట్ అనేది ఉంటే మనకు అది కూడా మామూలుగా మనకు క్లీన్ అయిపోతుంది పొట్టంతా ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మొత్తం వాటర్ మనం పోసిన వాటర్ అనేవి ఆ తులసి వేపలో ఉన్న రసంతో పాటు అవి గ్రీన్ కలర్లోకి మారిపోతాయి అనమాట ఆ వాటర్ దాన్ని అబ్జర్బ్ చేసుకొని ఇలాంటి ఒక గుంట గరిటె తీసుకోవాలి మనం ఈ గుంట గరిటని అంటే గుంట గరిటె ఎలా అంటే మనం స్టవ్ మీద పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాగ మనం ఆకుల నుండి వాటర్ని సపరేట్ చేసుకొని గుంట గరిట మీద పోయాలి ఇక్కడ నేను గరిటెని ముందే స్టవ్ మీద పెట్టడం వల్ల వేడికి కొంచెం పొగొచ్చింది అలా అయినా చేసుకోవచ్చు లేదా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం గరిట స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు సార్లు పొంగు రానివ్వాలన్నమాట ఇలా పొంగు వస్తే ఏమవుతుందంటే అవి ఔషధ గుణాలతో ఆ రసం బాగా తయారవుతుంది దీన్ని ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత ఏమీ తినకుండా గొంతులు పోయాలి ఇంకోటి ఏంటంటే ఇలాగ వాటర్లో వాము తులసి ఆకులు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరగపెట్టుకొని అయినా తాపించవచ్చు అలా తాగే వాళ్ళకి అలా ఇవ్వండి లేదా ఇలా అయితే ఇది మనకు ఒక లాగా పనిచేస్తుంది ఈజీగా వన్ ఆర్ టూ డేస్లో దీన్ని పరిగడుపుని ఇవ్వడం వల్ల మీ పిల్లలకు చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అన్నమాట సో మనం సింపుల్గా ఈ రెండు ప్లాంట్స్ని మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే సీజన్ వచ్చే ముందు అప్పుడప్పుడు ఆకులు తినడం అది మనం చిన్నప్పటి నుండే పిల్లలకి అలవాటు చేసుకుంటే సిరప్స్తో పని లేకుండా ఇమ్యూనిటీ అనేది కూడా బాగా డెవలప్ అవుతుందనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్